నమస్కారం. ETV లైఫ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కొత్తగా పెళ్లైన దంపతులు ప్రతిరోజు సెక్స్ లో పాల్గొనాలని ఆరాటపడుతుంటారు. అంతేకాదు, వారికి సమయం దొరికినప్పుడల్లా శృంగారంలో పాల్గొనాలనే చూస్తుంటారు. అయితే కొంతమందిలో శృంగారం అంతిమ దశలో జరగాల్సిన సుఖప్రాప్తికి ఎన్నో అవరోధాలు ఏర్పడుతుంటాయి. ఒక్కోసారి వీర్యస్కలనం అవ్వకపోతే కొన్నిసార్లు స్త్రీలలో భావప్రాప్తి కలగదు. ముఖ్యంగా రతి క్రీడలో చివరి ఘట్టంలో ఇది జరగకపోతే అసంతృప్తికి లోనైపోతుంటారు. ఏం చేయాలో కూడా తెలియక సతమతమైపోతారు. అసలు సుఖప్రాప్తి ఎందుకు కలగదు? దీనికి ఎలాంటి కారణాలుంటాయి? హాయిగా రతి క్రీడలో ఆహ్లాదంగా పాల్గొనాలి అంటే ఏం చేయాలి? ఆసక్తికరమైన ఈ అంశాన్ని ఈరోజు డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, సెక్స్ లో ఎంతసేపు పాల్గొంటే స్త్రీకి సుఖం కలుగుతుంది? స్త్రీకి సెక్స్ లో సుఖం పొందాలంటే ఎంతసేపు పాల్గొనాలి అనేది ఆ స్త్రీ మనస్తత్వం బట్టి ఉంటుందండి. కొంతమంది స్త్రీలు లైంగికపరంగా చాలా ప్రేరణతో ఉంటారు వాళ్ళు. కొంతమంది అయితే అసలు ఏ ఫోర్ ప్లే లేకుండా ఏం లేకుండా డైరెక్ట్గా సెక్స్లో పాల్గొంటే అర నిమిషంలోనే వాళ్ళకి సుఖప్రాప్తి లభ్యమవుతుంది. అర నిమిషంలోనే అంటే వాళ్ళు లైంగికపరంగా ఎంత ప్రేరణ కలిగి ఉంటారో అది అర్థమవుతుంది. చాలా ఫాస్ట్, వెరీ ఫాస్ట్గా వాళ్ళు హాఫ్ మినిట్, వన్ మినిట్ నాకు ఎక్కలేని సుఖం అనిపించక కలిగింది అంటారు వాళ్ళు. కొంతమంది స్త్రీలు 2 నిమిషాల్లో, కొంతమంది 5 నిమిషాలు, మెజారిటీ లేడీస్ మాత్రం 3 to 5 మినిట్స్ వాళ్ళకి శృంగారంలో పాల్గొన్న తర్వాత, అప్పుడు 3 నుంచి 5 నిమిషాలు గడిచిన తర్వాత వాళ్ళకి ఒక రకంగా సుఖప్రాప్తి లభ్యమవుతుంది, భావప్రాప్తి లభ్యమవుతుంది. అంటే ఒక మధురమైన అనుభూతి. సుఖప్రాప్తి అంటే ఒక మధురమైన అనుభూతి, అది అనిర్వచనీయమైన అనుభూతి అన్నమాట. అనుభూతి అంటే 3 నుంచి 5 నిమిషాలు. కానీ మెజారిటీ పీపుల్ అని ఉంటారు, కొంతమంది 10 నిమిషాలు చేస్తే వాళ్ళకు వస్తుంది. అది వాళ్ళు ఆ స్పందించే తీరు బట్టి ఉంటుంది. కానీ అధిక సంఖ్యకులు మాత్రం 3 to 5 మినిట్స్, 3 నుంచి 5 నిమిషాల్లో వాళ్ళు చక్కని అనుభూతి కలుగుతుంది. అయితే ఈ అనుభూతి కలగడానికి ఇంకా ఈజీ ఏంటంటే ఫోర్ ప్లే, ముందు ముద్దు ముచ్చట, సరస సంభాషణ, వాళ్ళని ముద్దు పెట్టుకోవడం, ఉచ్ఛ్వాసాలను ప్రేరేపించడం, క్లైటోస్ ప్రేరేపించడం, జీ స్పాట్ని ప్రేరేపించడం, ఇవన్నీ చేశారనుకోండి వాళ్ళు చాలా నిదానంగా వాళ్ళు ప్రేరణ కలిగి అది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అప్పుడు శృంగారంలో పాల్గొంటే 2 to 3 మినిట్స్లోనే వాళ్ళు చక్క బాడీ అంతా, మొత్తం హోల్ బాడీ వాళ్ళకి ఒక రకమైన మధురమైన అనుభూతి, వైబ్రేషన్స్ వచ్చేసి చక్కని అనుభూతి కలుగుతుందన్నమాట. డాక్టర్ గారు, దంపతులు సెక్స్లో సుఖప్రాప్తి పొందాలంటే ఇద్దరికి ఒకేసారి స్కలనం అవ్వాలా? స్కలనం అనేది వేరేషండి. మగవాడికి ఫైనల్ స్టేజ్లో వీరస్కలనం కలిగి చక్కని అనుభూతి కలుగుతుంది. అంటే క్లైమాక్స్ అనేది, మగవాడు క్లైమాక్స్ అనేది వీరస్కలనంతో తెలుస్తుంది. చాలా చక్కని అనుభూతి కలుగుతుంది వీరస్కలనం కలిగినప్పుడు చెప్పలేను. స్త్రీలలో పురుషుల్లో లాగా వీర్యం స్కలనం ఉండదు. మామూలుగా స్త్రీలో యోని మార్గంలో కొన్ని ద్రవాలు ఊరుతుంటాయి, అవే ద్రవాలు స్త్రీలో సుఖప్రాప్తి కలిగే కొద్ది ఎక్కువ ఊరుతాయి. అంతే, అంతేత ఒకేసారి స్కలనం కలగాలి అనేది లేదు. స్కలనం అనేది లేదు స్త్రీలో, అనుభూతి కలగడం అనేది ఉంటుంది. అంతే, అనుభూతికి తనకి చక్క మంచి మానసికంగా చక్కని ప్రేరణ, మూడ్ బాగా పెరిగిపోతే, క్లైమాక్స్ కరిగిపోతే కలిగితే అప్పుడు విజయనాలో ఉన్నటువంటి ఆ చిన్నపాటి మజిల్స్ అన్నీ కూడా వైబ్రేట్ అవుతాయి, వైబ్రేషన్స్. అంతేకాదు విజయనాలోనే కాదు, అంటే యోని మార్గంలోనే కాదు, పెల్విక్ ఏరియాలో, అలాగే హోల్ బాడీ మొత్తం శరీరంలో కండరాలన్నీ కూడా వరంగని స్పాదంకు లోనయ్యి ఒక్క
ఒక్కసారి బాగా మాలుగా ఇప్పుడు ఒక్కడి మాది గుర్తించాలండి. స్త్రీలు ఎవరు దేనిగా సెక్స్కి నాలుగు దశలు ఉంటాయి. ఒకటి డిజైర్, ఎక్సైట్మెంట్, ప్లాటోఫేజ్ అండ్ ఆర్గజం అంటాం. ఈ నాలుగు స్టేజెస్ అయిపోయి ఫైనల్ స్టేజ్ ఆర్గజం. ఇప్పుడు డిజైర్ కోరిక కలుగుతుంది, తర్వాత కామోద్రేకం చెలరేగుతుంది. ఆ కామోద్రేకం చెలరేగినప్పుడు కండరాలు స్త్రీలో కానీ పురుషులో కానీ కండరాలన్నీ బీసుకుంటాయి, స్పాదముకి లోనవుతాయి. అది అలా ఉండి బాగుండి సుఖప్రాప్తి మార్గం మ్యాక్సిమం కొంత వచ్చేసిన తర్వాత బాగా ఒక్కసారి కండరాలని అలా వదిలేస్తాయి. ఎప్పుడు వదిలేస్తాయి? సుఖప్రాప్తి లభ్యమయ్యే టైంలో ఇలా వదిలేస్తాయి. ఈ వదిలేసినప్పుడు ఎలా అయితే వీణకి సంబంధించిన తీగలన్నీ లాగి ఇలా వదిలేస్తే చుమ్మని అంటాయో అవన్నీ కలిసి ఒక్కసారి వైబ్రేట్ అవుతాయో ఆరగిన బాడీలో నరాలన్నీ కామనాడులన్నీ కూడా చక్కని ప్రేరణతో స్పందిస్తాయి. మగవాళ్ళలాగా వీర్యస్కలం లేకపోయినా సరే మూడు క్లైమాక్స్ వెళ్ళాక కండరాలన్నీ ఒక్కసారి అలా వదిలేయడంతో మొత్తం బాడీలో ఉన్న కామనాళ్ళన్నీ కూడా ఆ క్షణంలో ఒక్కసారిగా స్పందిస్తాయి, వైబ్రేట్ అవుతాయి, మధురమైన అనుభూతిని కలిగిస్తాయి, మధురమైన అనుభూతి కలిగిస్తాయి. అది ఒకేసారి జరుగుతుందా అంటే సాధారణంగా మరి మగవాడు వీరస్కలం కాకుండా నిలబెట్టుకుంటే ఆ అనుభూతి కలుగుతుంది, ఒకేసారి కలుగుతుంది. కొంతమంది మగవాళ్ళకి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం, సిగ్గేసుకోండి ఒక నిమిషంలోనే లేకపోతే అర నిమిషంలోనే వీర్యం పడిపోతుంది. అలాంటి కేసుల్లో స్త్రీకి జరగదు, స్త్రీకి అసంతృప్తి కూడా కలుగుతుంది. అంచేది ఎప్పుడు కూడా మగవాడు చేయాల్సిందంటే స్త్రీకి బాగా మూడు వచ్చేదాకా చూసి ఆ మూడని ముఖంలో తెలుస్తుందండి. ముఖం అంతా బాగా ఇలాగెట్టి కండరాలు ముఖంలో కండరాలు ఉంటాయి, ఒక్కసారి అలా వదిలేడు కనబడుతుంది ముఖంలో బొబ్బు తల్లి వీడిపోయిట్లో కదా ముఖం అలా ప్రశాంతం అయిపోతుంది. అంతవరకు మంచి టెన్షన్లో ఉంటుంది ఆ ఫేస్, మంచి టెన్షన్లో ఉంటుంది. ఒక్కసారి ఫేస్ అంతా అలా రిలాక్స్ అవుతుంది, ఒక పువ్వు వికసించినట్లుగా, ఒక మల్లె మొగ్గ ఒక్కసారి వికసించినట్టుగా, ఒక గులాబీ మొగ్గ అలా అయినట్లుగా, ఒక సంపిక మొగ్గ అలా అయినట్టుగా ఆ ఫేస్లో తెలిసిపోతుంది. ఆ సమయంలో ఇంకా పురుషుడు తన అంతవరకు వీర్యాన్ని ఆపుకొని అప్పుడు వీరస్కలం వెళ్ళి చేసుకుంటే ఇద్దరికీ ఒక్కసారి సాధారణంగా జరుగుతుంటుంది. అలాగే ఇద్దరికి ఒకే సమయంలో జరుగుతూ ఉంటుంది సాధారణంగా. కానీ అలా కూడా కొంతమంది మగవాళ్ళకి ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ఉండేటి కల్లా అర నిమిషం నిమిషంలో వీర్యం పడిపోయి ఇదొక స్త్రీకి వస్తుంది. ఎందుకంటే పురుషుడు కూడా రెండు నిమిషాలు మూడు నిమిషాలు అప్పుకోగలుగుతాడు వీర్యం పడిపోకుండా. స్త్రీ కూడా అలాగే రెండు మూడు నిమిషాల్లో ఆర్గజం ప్రాప్తి పొందుతుంది, సుఖప్రాప్తి పొందుతుంది. అంటే దాదాపు ఇద్దరికి ఒకే సమయంలో జరుగుతుంది, దాదాపు జరుగుతుంది. కానీ కొద్దిగా కొన్ని సెకండ్లు ఇటు అటుగా జరిగినా వాళ్ళకి అనుభూతి బాగానే ఉంటుంది. డాక్టర్ గారు, సెక్స్ క్లైమాక్స్లో స్త్రీలో స్కలనం ఎలా ఉంటుంది? సెక్స్ క్లైమాక్స్లో స్త్రీలో స్కలనం, అక్కడ స్కలనం అంటూ ఉండదు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం స్త్రీలో మామూలుగానే యోని మార్గంలో ద్రవాలు ఊరుతుంటాయి, ఆ ఊరే ద్రవాలు సెక్స్ క్లైమాక్స్లో ఒకసారి. ఎందుకంటే ఎప్పుడైతే సెక్స్ పరంగా ప్రేరణ కలుగుతుందో అక్కడున్న గ్రంథులు కూడా ప్రేరణ పొంది ఎక్కువ ద్రవాలని ఉత్పత్తి చేస్తాయి, ఎక్కువ ద్రవాలను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కసారి కొద్ది నీరు కొంతమంది మాత్రం చాలా ఎక్కువ నీరు జారిపోతుంది, వచ్చేస్తుంది బయటికి, బాగా వస్తుంది నీరు, ఒక పావు గ్లాస్ నీళ్లు వెలికినట్లుగా అలా ద్రవ యోనిలోంచి బయటకు వస్తాయి, యోని రంధ్రం దగ్గర వస్తాయి, యోని బయటకు కూడా ద్రవాలు వస్తాయి, ఒకసారి అలా వస్తాయి అన్నమాట. కానీ సాధారణంగా యోనిలోంచి బయటకు అన్నీ వస్తాయి. అది మెయిన్గా సెక్స్ క్లైమాక్స్లో కనబడే ద్రవాలు ఎక్కువ వరడం, ద్రవాలు పెడితే. అంతేకాకుండా వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ అనేది స్త్రీకి అంతే చాలా అంటే మైన్యూట్ వైబ్రేషన్సే కానీ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ దాంతో కామనాలన్నీ కూడా స్పందించి ఎక్కడ అనుభూతి కలిగిస్తుందన్నమాట. అంటే వైబ్రేషన్ స్త్రీలో క్లైమాక్స్లో ఉండేదండి, ఒకటి ద్రవాలు ఊరడం, రెండోది వైబ్రేషన్స్. అది పైకి తెలిసేవి కాదండి, ఎవరి మట్టుకు వాళ్ళు అనుభూతి చెందేదే.
అది మనసుకి కలిగే అనుభూతే తప్ప బయటికి ఎదుటి వాళ్ళకి తెలిసేది కాదు. ఇప్పుడు మగవాడు వీరస్కాలంలో ఉంది, ఆ మగవాడికే తెలుస్తుంది, బయటికి వాడికి ఎలా తెలుస్తుంది తెలియదు కదా. స్త్రీ తెలియదు మగవాడికి వీరస్కాలం ముఖం చూసి, వాడు మా వీరస్కాలం అయిపోతే మగవాడు వాడు అలా వేగుపట్టేసి అలా అయిపోయి విచ్చిపోతుంది. మంచి ముందు ముఖం అంతా టైటే ఒక్కసారి వెళ్ళేసరికి అలా ముఖం అలా పారిపోయారు. అలాగే స్త్రీ కూడా క్లైమాక్స్లో మొత్తం ఫేస్ అంతా ఒక్కసారి అలా బీసిపోతుంది, ఒక్కసారి మళ్ళీ విడిచిపోయినట్లయిపోతుంది. అది దాన్ని బట్టి రెండు వాళ్ళు తెలుసుకోవాల్సింది తప్ప, కానీ అనుభూతి అనేది మాత్రం మధురమైన అనుభూతి, సుఖప్రాప్తి అని మాత్రం ఎవరి మట్టుకు వాళ్ళు అనుభూతి పొందేదే తప్ప మాటల్లో వర్ణించలేనటువంటి మధురమైన అనుభూతి. డాక్టర్ గారు, సుఖప్రాప్తి అంటే అసలు ఏంటి? సుఖప్రాప్తి అనేది ఫైనల్గా కామనాళ్ళన్నీ కూడా స్పందించేది, మగవాడు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, స్పందించి ఒక మధురమైన అనుభూతిని కలిగించడమే సుఖప్రాప్తి. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఏ రంగం ఉంటుంది క్లైమాక్స్లో, ఆ స్త్రీలో అయితే వైబ్రేషన్స్ కామనాళ్ళని స్పందించడం మధుర అనుభూతి, అదేవిధంగా మగవాళ్ళు కూడా కామనాళ్ళని స్పందించడం తీయని అనుభూతిని కలిగించడం. డాక్టర్ గారు, సుఖప్రాప్తికి ఎటువంటి అవరోధాలు కలుగుతాయి? సుఖప్రాప్తికి ఎటువంటి అవరోధాలు కలుగుతాయి అంటే, సాధారణంగా ఒకటి, వాళ్ళలో తెలియని స్ట్రెస్ ఉంటే సుఖప్రాప్తి కాదు. అలాగే భయాలు ఉంటే సుఖప్రాప్తి కాదు, భయం ఉంటే కూడా సుఖప్రాప్తి రాదు. అలాగే డిప్రెషన్ అంటాం, కొంతమంది మానసికంగా కొంత డిప్రెషన్ వ్యాధి ఉంటుంది, ఆ వ్యాధి వల్ల కాకలేదు. కొంతమందికి ఇల్ హెల్త్, ఒక అనారోగ్య పరిస్థితి ఉంటాయి, ఏదో రోగం, దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి కొంతమందికి, లేదు మామూలుగా జ్వరం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు ఉండొచ్చు, అప్పుడు కూడా అనారోగ్య పరిస్థితులు ఉంటే కూడా సుఖప్రాప్తి కలగదు. అంటే మానసిక కారణాలు, శారీరక అనారోగ్యం ఇలాంటివన్నీ కూడా సుఖప్రాప్తికి అవరుతాడు. మెయిన్గా మాత్రం సుఖప్రాప్తి కారణం ఏంటంటే, వాళ్ళల్లో మానసికంగానే ఒక రకమేంటి ఒక డిప్రెషన్ లాంటివి, అలాగే ఎదుటి వాళ్ళ మీద ఒక రకమైన ఇంట్రెస్ట్ లేకపోవడం లాంటిది, అలాగే స్ట్రెస్, అలాగే ఫెటీగ్, అలసిపోయి ఉన్నాం, ఫెటీగ్, కొంతమంది వర్క్లో నిద్ర లేకపోవడం, సరైన తిండి లేకపోవడం, ఇవన్నీ కూడా సుఖప్రాప్తికి అవరోధాలుగా ఉంటాయి. డాక్టర్ గారు, ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నా వయసు 15 సంవత్సరాలు, నా ఫ్రెండ్ నాకన్నా పొడవుగా ఎదిగాడు, నేను మాత్రం చాలా పొట్టిగా ఉన్నాను, నా భయం ఏంటంటే నేను పొడవు ఎదగకపోతే నా అంగం కూడా ఎదగదు కదా, నేను నా అంగం ఎదగడానికి ఏమైనా మందులుంటే చెప్పండి అంటూ అడుగుతున్నారు. అందరు మనుషులు ఒకటే ఎత్తు, ఒకటే లావు, ఒకటే బరువు ఉండరు, అది ఫస్ట్ తెలుసుకోవాలి. వాళ్ళు 6 అడుగులుంటే వాడు 5 అడుగులే ఉంటాడు, అలా ఒకడేమో 80 కేజీలు ఉంటే వాడు 100 కేజీలు ఉంటాడు, 120 కేజీలు ఉంటాడు, అందరూ ఒకటే ఎప్పుడు ఉంటారు, ఒడ్డు పొడుగు కానీ ఏదైనా. ఆరగానే పురుషాంగం కూడా అందరికీ ఒకటేలాగా ఉండదు. ఇంకోటి తెలుసుకోవాల్సినంటే, మనిషి పొడుగుగా ఉంటే వాడు పురుషాంగం కూడా పొడుగుగా ఉండి పొట్టుకంటే పొట్టుకునే మాట కరెక్ట్ కాదు. పొట్టిగా ఉన్నవాడికి పొడుగ్గా ఉండొచ్చు పురుషాంగం, పొడుగ్గా ఉన్నవాడికి పొట్టిగా ఉండొచ్చు. ఇదంతా కూడా జెనెటిక్ జీన్స్ ప్రకారం ఆధారపడి ఉంటుంది. పొట్టి వాళ్ళలో కూడా పొడుగ్గా ఉండే జీన్స్ ఉంటాయి, వాడు అంగం పొడుగ్గా ఉంటుంది, పొడుగ్గా ఉన్నవాడిగా వాళ్ళు పొట్టిగా ఉండే జీన్స్ ఉంటాయి, వాడు పురుషాంగం పొట్టిగానే ఉంటుంది. అదే పురుషాంగ పరిమాణం అనేది వాళ్ళు అనే జీన్స్ పెట్టి ఉంటాయి, కానీ శారీరక ఎదుగుదల పెట్టి మాత్రం కాదు. అంచేత నేను వాళ్ళ మా ఫ్రెండ్స్ అందరూ బాగా పొడుగున్నాను పుట్టాడు కనుక నా అంగం కూడా పొట్టిగా ఉండడానికి దిగులు పడడం అనవసరం. అదే కాకుండా ఎవరికి ఎంత అంగం ఉంటుంది అనేది బై బర్త్ డిసైడ్ అయిపోతుంది. తర్వాత ఏం చేసినా, ఎంత మందులు వాడినా, ఎన్ని ఇంజక్షన్లు వాడినా, లేకపోతే ఏదో జాకీలు పెట్టి లాగినా ఏం అవ్వదు, అది అంతే బై బర్త్ డిసైడ్ అయిపోతుంది. కానీ ఒక్కడ మాత్రం గుర్తించండి, 2 అంగుళాలున్న పురుషాంగం స్తంభించడం 5 నుంచి 6 అంగుళాలు అయినట్లే అయితే 4 అంగుళాలు కూడా 5 నుంచి 6 అంగుళాలు అవుతుంది. మామూలుగా చూడడానికి 2 అంగుళాలు కానీ 5 అంగుళాలు, 4 చూడడానికి 4 అంగుళాలు కానీ 5 నుంచి 6 అంగుళాలు ఒకటే, దాదాపు ఒకటే,
ఒక్క అరంగంలో ఇటు తేడా అంతే. ఇద్దరికీ ఒకటేలాగే సమస్య. అంటే మామూలు సమయంలో ఎంత అనేది లెక్క కాదు. మామూలు సమయంలో పురుషాంగం కేవలం మూత్రం పోసుకోవడానికి ఒక ట్యూబ్ మాత్రమే. అంటే మామూలు సమయంలో ఎంత ఉందా గురించి అబ్బోడు దిగులు పడాల్సిన లేదు. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, పడుపు వృత్తిలో ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళాను, ఆమెతో నేను సెక్స్లో పాల్గొనలేదు కానీ ఆమె చేత హస్త ప్రయోగం చేయించుకున్నాను, వీర్యం ఆవిడ చేతిలో కారింది, దాన్ని నా అంగానికి రుద్ది మర్దన చేసింది, ఒకవేళ ఆవిడకి ఎయిడ్స్ లేక సుఖవ్యాధులు ఉన్నట్లయితే ఆవిడ చేతుల వల్ల నాకు వచ్చే అవకాశం ఉందా అంటూ అడుగుతున్నారు. చేతుల ద్వారా ఎయిడ్స్ వ్యాధి రాదు, ఆవిడ ఎయిడ్స్ రోగి అవ్వచ్చు. ఎయిడ్స్ వ్యాధి కేవలం సంభోగంలో పాల్గొంటేనే సెక్స్ ద్వారానే వస్తుంది. అలాగే ఎయిడ్స్ అనేది ఒక ఎయిడ్స్ రోగి ఇంజెక్షన్ ఇచ్చి అదే సూత్తో వెంటనే ఇంజెక్షన్ ఇస్తే వస్తుంది. అది కూడా ఇంట్రావినస్ నరానికి ఇస్తే వస్తుంది, కండకి ఇచ్చే దానిలో రాదు, ఇంట్రావినస్ ఇస్తేనే వస్తుంది. లేదా ఎయిడ్స్ యొక్క రక్తాన్ని ఎక్కించుకుంటే వస్తుంది. అలాగే తల్లి నుంచి ఎయిడ్స్ రోగి తల్లి నుంచి బిడ్డకు రావాలి. కానీ ఈ రోజుల్లో ఎయిడ్స్ ఉందని తెలియగానే ముందు మా అందరూ ఆడేస్తున్నాం అని చెప్పి తల్లి నుంచి బిడ్డకు వచ్చేది కూడా పోయింది. కేవలం మూడే మూడు, సెక్స్, ఇంజెక్షన్లు, రక్త మార్పిడి, ఈ మూడు ద్వారా వస్తుంది. ఇక ఎయిడ్స్ రోగి అయినప్పుడు కూడా వేస తన చేతితో వీర్యం పట్టుకుని ఆ వీర్యం రుద్దినది మాత్రం ఎట్టి పరిస్థితులను రాదు. అందుచేత ఈయన విషయంలో ఎటువంటి భయం అవసరం లేదు. ఇట్టి పరిస్థితులు ఆమె ఎయిడ్స్ రోగి అయినప్పటికీ ఆమె చేసిన పని వల్ల ఈయనకి ఆ జబ్బు రాదు. డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి, నేను రెగ్యులర్గా మీ ప్రోగ్రామ్స్ అన్నీ ఫాలో అవుతాను, చాలా మంచి విజ్ఞానం ఇస్తున్నారు, నాకు ఒక డౌట్, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఒక అమ్మాయితో పరిచయం అయ్యింది, ఇద్దరం ఏడాపేడా తిరిగేస్తున్నాము, చాలా వరకు నా జేబు ఖాళీ అయ్యింది, పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఇంకా మా అక్క పెళ్లి ఉంది, అక్క పెళ్లి తర్వాత నా పెళ్లి అంటుంది, ఇద్దరం కండోమ్తో సెక్స్లో పాల్గొంటూనే ఉన్నాము, గర్భనిరోధక మాత్రలు రెగ్యులర్గా వాడుతూ కండోమ్ లేకుండా సెక్స్ చేద్దాం అంటుంది, కండోమ్ కంటే సెక్స్ అలా చేస్తేనే ఇంకా సుఖంగా ఉంటుంది అంటుంది, ఇంట్లో నాకు పెళ్లి గురించి ప్రెషర్ పెరుగుతుంది, ఇక్కడ నేను ఇష్టపడ్డ అమ్మాయి తీరు ఇలాగ ఉంది, చివరికి జీవితంలో నేను జోకర్గా మిగిలిపోతానా, నేను ఇష్టపడ్డ అమ్మాయితో జీవితం సుఖమయం చేసుకుంటానా, మీ అభిప్రాయం చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఇద్దరి మధ్య ఉన్న ఈ లైంగిక సంబంధం నిజాయితీతో కూడుకున్నట్లయితే మాత్రం ఎప్పటికైనా సరే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. కేవలం ఇన్ఫాచుయేషను లైంగిక ఆకర్షణతోనే వాళ్ళిద్దరు దగ్గరైతే విడిపోతే విడిపోవచ్చు కూడా చెప్పలేం. నిజాయితీ ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా ఆమె ఈయన చేసుకుంటారు, లేదా ఈయన ఆవిడని చేసుకుంటారు. అంచేత ఆయన డిసైడ్ చేసుకోవాలి వాళ్ళిద్దరి మధ్య ఉన్న లైంగిక సంబంధం కేవలం లైంగిక ఆకర్షణతో లైంగికపరమైన సుఖం కోసం ఉందా, లేకపోతే నిజాయితీగా ఒకరిని ఒకరిని ప్రేమించుకుంటున్నారు, మనసులు ప్రేమించుకుంటున్నాయా లేదా అనేది వాళ్ళ మనసులకే తెలుస్తుంది. కేవలం లైంగిక సుఖం కోసమే అనేటిది మాత్రం విడిపో ఈ అమ్మాయి హ్యాండిల్ చేయొచ్చు, లేదు ఈయన హ్యాండిల్ చేయొచ్చు. అలా కాదు, మనసును ప్రేమించుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. అంటే ఆయన డిసైడ్ చేయాలి, చేసుకోవాలి, నేను నిజంగా ఆమె ప్రేమిస్తున్నాను లేదా ఆమెని, ఆమె నిజంగా తను ప్రేమిస్తాను లేదు డిసైడ్ చేసుకుని ఆ నిజాయితీలో వాళ్ళకి డౌట్ ఉంటే మాత్రం ఎవరిదారి వారు చూసుకోవాలి, చూసుకోవడం కరెక్ట్ పద్ధతి. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నాకు బుడ్డ ఉంది, దీనివల్ల సెక్స్లో ఏమైనా ఇబ్బంది వస్తుందా అంటూ అడుగుతున్నారు. బుడ్డ చిన్నదిగా ఉంటే ఏ రకం నష్టం ఉండదండి. బుడ్డ కొద్ది పెద్దదిగా ఉంటే మాత్రం సాధారణంగా ఒక నిమ్మకాయ అంత ఉంటే పర్వాలేదు. అంతేగాని బుడ్డ ఒక బత్తాయి అంత ఉంటే మాత్రం ఆపరేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే అలా ఉన్న తర్వాత ఏమవుతుందంటే అది అలా ఉంటే టెస్టిస్ మీద ప్రెషర్ వచ్చి టెస్టిస్ ఎట్రఫీ వచ్చి దాని సెక్స్ పరంగా బలహీనత రావచ్చు, లేదా దాని లోపల రక్తం ఒక్కొక్కసారి రక్తం చేరవచ్చు, చీము చేరవచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు అలా ఉంటాను. అదే ఎప్పుడైనా శరీరంలోనంటే అనవసరమైన ఏదైనా ట్యూమర్స్ కానీ స్వెల్లింగ్స్ కానీ ఉంటే డాక్టర్ చూపించి ఆపరేషన్ చేయించుకోవడం కరెక్ట్. ఏదైనా సరే ఇక్కడే కాదు శరీరంలో ఏదైనా సరే ఒక గడ్డ
ఓ శిష్టు ఏది వింటే మాత్రం దానివల్ల ప్రస్తుతానికి ఏ రకమైన బాధ లేకపోయినప్పటికీ ఆ దాన్ని తొలగించడం అవసరం. ఏ బాధ లేకపోయినప్పుడు కూడా తీసిన అవసరం. చిన్న ఉంటే ఇగ్నోర్ చేయండి, పెద్దగా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈయన బిడ్డ కొద్ది పెద్ద అయితే మాత్రం తప్పున ఆపరేషన్ చేయించుకోవాలి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, ఎయిడ్స్ రోగి వేలు తెగి రక్తం వండే కూరల్లో కానీ సాంబార్లో కానీ పడితే వాటిని తిన్న వాళ్ళకి ఎయిడ్స్ వస్తుందని అంటున్నారు. ఎయిడ్స్ రోగి చేత వంట చేయించుకోకూడదని అంటున్నారు. నిజంగానే ఎయిడ్స్ రోగి రక్తం కలిస్తే తిన్న వాళ్ళకి ఎయిడ్స్ వస్తుందా అంటూ అడుగుతున్నారు. ఎయిడ్స్ రోగి వంట వండినట్లయితే అతని చేతికి దాంట్లో పడ్డట్లయితే ఆ ఆహారం భుజిస్తే భుజించిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిడ్స్ రాదు. ఎయిడ్స్ రోగ రక్తం బయటకు వచ్చిన 5 సెకండ్లలో ఆ అందులోని ఎయిడ్స్ క్రిములు ఇనాక్టివ్ అయిపోతాయి. అరగంటలో అవి నాశనం అయిపోతాయి, అరగంటలో నాశనం అయిపోతాయి. 5 సెకండ్లో ఇనాక్టివ్ అవుతాయి. అంటే ఇంకోళ్ళకి ఇన్ఫెక్షన్ కలిగించే శక్తిని ఉండవు, కాలు కోల్పోతాయి. ఇప్పుడు అది వంటే ఉండేది ఇంకే ఉంటే అన్నీ మాడిపోయి కూర్చుంటాయి. అంచేత ఎయిడ్స్ రోగి మామూలుగా ఇంట్లో వంట ఉండొచ్చు, అతను చేయి తెగినా ఇంకోటి తెగినా కూడా రక్తంలో తినే ఆహారాలు పడ్డా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఆ వ్యాధి ఇంకోటికి రాదు. అంచేత ఆ భయం అవసరం లేదు. చూశారు కదండి, ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సమస్యలను మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.